ఆంధ్రప్రదేశ్లో మారుతున్న ఈ పరిణామాల మీద మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చలసాని శ్రీనివాస్ ఉన్నారు. విభజన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన హామీల సాధన సమితి, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితిలో కూడా ఆయన పనిచేశారు. కాసు మహేష్ ఉన్నారు మనతో, వైసీపీ ఎమ్మెల్యే. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి ఉన్నారు, ఏపీ బీజేపీ కార్యదర్శి. శివశంకర్ ఉన్నారు, జనసేన ప్రధాన కార్యదర్శి. శివశంకర్ గారు, పొత్తులు ఈ రాత్రి క్లారిటీ వస్తాయా? ఈ రాత్రికి రజనీకాంత్ గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలా టీవీ 9 ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పొత్తులు ఎప్పుడు వస్తాయి అన్నది వాళ్ళు అవి కొలికి వచ్చినట్టునే తెలియజేస్తారు. అంతవరకు నంబర్స్ దగ్గర మీరు ప్రెజర్ ఎక్కువైందంట కదా, బీజేపీ ఏదో ఎక్కువ అడుగుతుంది, టీడీపీ నిన్నే ఇస్తాను అని అంటున్నారని, మధ్యలో జనసేన కొంచెం కాంప్రమైజ్ అవ్వమని బతిలాడుతున్నారంట. ఇవన్నీ స్పెక్యులేషన్, నాకు తెలియదు స్పెక్యులేషన్ ఏది నిజం ఏది అబద్ధం. అంటే రజనీకాంత్ గారు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడుతున్న వ్యక్తులు 3 4 మాట్లాడుతున్నారు, ఇంకా 5 వ్యక్తి తెలియడానికి అవకాశం లేదు. ఈ ప్రెజరు తగ్గించుకోవాలి ఇప్పించుకోవాలి ఇవన్నీ ఏంటంటే కల్పనలు. ఈ కల్పితాలతోకి మనము దాని మీద డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు, దాని మీద నేను మీరు ప్రశ్న ఇస్తే నేను ఆన్సర్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సరే, నెంబర్స్ వచ్చిన తర్వాత ఊహాగానాలు కల్పితాలు. అయితే ఇప్పుడు పొత్తు గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే పొత్తు అనేది అండర్స్టాండింగ్ అయిపోయింది కాబట్టి. ఈ పొత్తు దేనికోసం? మీరు అందరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని దించడం కోసం అని, కానీ జగన్మోహన్ రెడ్డి దించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టి అందరూ కలుస్తున్నారు మళ్ళీ అని చాలామంది ఈరోజు పొద్దు నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడ చలసాని శ్రీనివాస్తో సహా అందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అని కాదండి, ఇక్కడ ఈ ప్రభుత్వం అరాచకాలు, అసలు ప్రజాస్వామ్యమే ప్రమాద గంటికలలో పడింది, రాజ్యాంగం మంట కలిసిపోతుంది, ఇది పౌరులకి కల్పించిన హక్కులే కోల్పోతుంటే టాప్ ప్రియారిటీ ఏది వస్తుంది? ముందు ఇది రక్షించుకోవాలి. పార్లమెంట్ సాక్షిగా రక్షించుకోవాల్సిన బాధ్యత ఇచ్చి అమలు చేయకపోతే ఏ రాజ్యాంగ పరిరక్షణ జరిగింది, ఏ రాజ్యాంగ భక్షణ జరిగింది? మీరు ఇదే వైసీపీ కూడా చెప్పింది కదా, 25 సీట్లు వస్తే నేను మెడల వంచి తెస్తానని. మరి వైసీపీని ఎందుకు ఈ ప్రశ్న అడగలేరు? హామీ ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం, ఆ హామీలో భాగస్వామ్యం అయింది అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం. కాబట్టి దానికోసం పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ చేశారు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీతో కలుస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఆ అంశాలన్నీ కూడా ఎప్పుడూ ప్రయారిటైజ్లో ఉంటాయి రజనీకాంత్ గారు. ఇప్పుడు రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ ఏమొచ్చిందంటే టు రిస్టోర్ డెమోక్రసీ, టు రిస్టోర్ రైట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ దీస్ టూ థింగ్స్ టాప్ ప్రయారిటీ రజనీకాంత్ గారు. ఎంత అరాచకాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, పౌర స్వేచ్ఛ ఎక్కడుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడుంది, రాజ్యాంగ హక్కులు ఎక్కడున్నాయి, రాజ్యాంగ పీఠికలో చెప్పినటువంటి సూత్రాలు ఎక్కడున్నాయి, ఎంత రాజ్యం ఏళ్తుంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ముందు వీటి బారి నుంచి ప్రజలు రక్షించాలి కదా, ప్రజల్ని రక్షించడానికి, ప్రజాస్వామ్య పునరుద్ధరణకి, రాజ్యాంగ హక్కుల పునరుద్ధరణకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చేయాలి, ప్రభుత్వాన్ని తక్షణం దీన్ని ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది. నలిగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, చాలా ఇది రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది తప్ప ఏ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ని పనంగా పెట్టి ఎవరేమి పొత్తులేమి పెట్టుకోవటం లేదు. అది కేవలం అధికార పక్షం తాలూకా ఒక కుట్రపూరితమైన ఆరోపణలు, దానికి కొంతమంది వంతపాడుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఏం కావాలో మాకు తెలుసు, 3 పార్టీలకి తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా మేము చేసి తీరుతాం, అందులో ఏమాత్రం చెప్పండి. కాశీ మహేష్ గారు.